अम्मा हेल्पिंग हैंड्स कुवैट आत्मीयुलु कडप जिल्ला चिन्नंपल्ली ग्रामानिकि चेंदिन पेद्दिराजु जगन्राजु वैष्णवी कुमार्ते लक्ष्मीता श्री मोदटि जन्मदिनं सदर्भंगा ऐक्य फौंडेशन आध्वर्यंलो సగం మండలం విర్లగుడిపాడు గ్రామంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ చిన్నారికి ఐక్య ఫౌండేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉండాలని కోరారు. ఐక్య ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను గుర్తించి తమ కూతురు జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, ఈ కార్యక్రమంలో సుమారుగా 120 మందికి భోజనం అందజేశామని, నిరుపేదల ఆకలి బాధ తీర్చడానికి మంచి హృదయంతో ముందుకొచ్చిన లాస్విత శ్రీ కుటుంబ సభ్యులకు ఐక్య ఫౌండేషన్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి, మహాత్మా ప్రతాప్, మహాదేవ ప్రసాద్, చెంచయ్య సాయి మరియు ఫౌండేషన్ సభ్యులు, గిరిజన కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కోవెట్ మిత్రులైనటువంటి పెద్దిరాజు జగన్ రాజు, వైష్ణవి గారి ముద్దు కుమార్తె అయినటువంటి లాచిందశ్రీ మొదటి సందర్భంగా ఈరోజు సంగం మండలం ఏలగుడిపాడు గ్రామంలో 100 మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జన్మ సందర్భంగా ఎన్నో అనాస ఖర్చు చేయకుండా 100 ఆకలి బాధ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా లాచిందశ్రీకి మన ఐక్య ఫౌండ్ తరపున జన్మ శుభ తెలియజేస్తున్నాము. నిన్ను 100 ఏళ్ళు, ఆయు ఆయుషాలు మరియు భగవంత కుటుంబానికి ఇలాంటి కార్యక్రమం మరణం చేయడానికి ఆ యొక్క భగవంత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి అన్నదాన కార్యక్రమం చేయడానికి ముందు వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం సహకరించినటువంటి ఏలకపాడు ఐక్య ఫౌండ్ సభ్యులైనటువంటి మన మహాత్మాన్ గారు, ప్రభాకర్ అన్న, ఆ తర్వాత మన ప్రతాప్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మన ఐక్య ఫౌండ్ ఆధ్వర్యంలో ఎల్ల నిరుపేద ఆగాబాధ ఉండారో అలాంటి వారికి మా దృష్టి తీసుకొచ్చినట్లయితే మేము ఆగాబాధ తీర్చడానికి ముందు వెళ్ళాము, ముందుంటాము. భవిష్యత్తులో కూడా అలాంటి సహకారంగా మరింత నిర్వహించి నిరుపేదకు అండగా నిర్వహిస్తాము. ఇప్పటి వరకు ఈ ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకుండా ఐక్య ఫౌండేషన్ మరియు అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఈ సేవకాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకు ఆగాబాధ తీస్తున్నారు, ఈ యొక్క అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ గౌరవ సలహాదారు మరియు గౌరవ ఫౌండర్ మరియు అధ్యక్షుడైనటువంటి పెరుగు ప్రభాకర్ యాదవ్ గారు ఒక ఆదేశం మేరకు నెల్లూరు జిల్లాలో సేవగా నిర్వహిస్తున్నారు. అలాగే పాప జన్మ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 5 ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో అన్నదానం నిర్వహిస్తున్నాము. ఒక ముఖ్యంగా ఈ ప్రస్తుత రోజుల్లో ఎంతమంది అన్నదానం ఖర్చు చేస్తున్నారు, అలా కాకుండా ఈ కుటుంబ సభ్యులు ముందరకు వచ్చి ఆకాబాధ ఇచ్చిన ఉద్దేశం వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు మా ఐక్యఫండ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము.